రైట్, ఇంకా మరిన్ని అప్డేట్స్ భరత్ నడికి తెలుసుకుందాం. భరత్ చెప్పండి, తాజా పరిస్థితి ఏంటి అక్కడ? ఇప్పుడు రెండు క్యాంపులు కూడా కలిసి వెళ్లిపోయాయి, రాజ్భవన్ నుంచి వెళ్లిపోయాయి. ఇక రాజ్భవన్ పాలిటిక్స్ నుంచి రిసార్ట్ పాలిటిక్స్ షురు అయ్యాయని మనం చెప్పొచ్చు. కాంగ్రెస్ జేడిఎస్ తమ ఎమ్మెల్యేల్ని కాపాడుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. జేడిఎస్ శాసనసభాపక్ష మీటింగ్ ఉంది ఆరంభావుకు, ఆ తర్వాత వెంటనే జేడిఎస్ ఎమ్మెల్యేల్ని క్యాంపుకు తరలించనున్నారని తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచిన ఎమ్మెల్యేలను అందరినీ కూడా క్యాంపులో జాయిన్ కావాల్సిందిగా సూచించినట్టు తెలుస్తుంది. పంజాబ్కు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్కి కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని తరలించేందుకు అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పంజాబ్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది, లేకపోతే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో అయినా పర్లేదు, అక్కడ బీజేపీ అధికారంలో లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆర్ పంజాబ్ ఈ రెండు రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేని తరలించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు మనకు చెప్తున్నాయి. అయితే బీజేపీ ఆల్రెడీ ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్నామని చెప్తుంది. 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 5 జేడీఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారు. 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 7 లింగాయత్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారు. యడ్యూరప్పను ముఖ్యమంత్రిగా చేయనందుకు, యడ్యూరప్ప ముఖ్యమంత్రి కాకుండా అడ్డుపడి కుమారస్వామికి సపోర్ట్ చేసినందుకు వాళ్ళు అన్హ్యాపీగా ఉన్నారని బీజేపీ వర్గాలు ఒక లీక్ ఇచ్చాయి. అదే సమయంలో కాంగ్రెస్ లో ఉన్న ఒక ముఖ్య నేతకు కూడా గాలం వేసినట్లుగా బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. డీకే శివకుమార్ ఇప్పటి వరకు కూడా మనతో పాటు ఉన్నారు. కుమారస్వామి, అదేవిధంగా సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్ ఉన్నారు. డీకే శివకుమార్ కు బీజేపీ డిప్యూటీ సీఎం ఆఫర్ ఇచ్చినట్లుగా బీజేపీ వర్గాలే చెప్తున్నాయి. చాలా పవర్ఫుల్ లీడర్, ఒక్కళ్ళిగా వర్గానికి సంబంధించిన వ్యక్తి డీకే శివకుమార్. అయితే ఆయన మాత్రం దాన్ని ఖండిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని చెప్తున్నారు. బట్ డీకే శివకుమార్ మీద ఒకటి గుర్తుంచుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, ఐటీ రైట్స్ ఇటీవల జరిగాయి. దాదాపు 450 కోట్ల రూపాయలకు పైగా నగదు ఆయన దగ్గర పట్టుబడిందని చెప్తున్నారు. సో ఈ ఐటీ రైట్స్ ను బేస్ చేసుకుని బీజేపీ డీకే శివకుమారు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని చెప్తున్నారు. బట్ డీకే శివకుమార్ మీద ఒకటి గుర్తుంచుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, ఐటీ రైట్స్ ఇటీవల జరిగాయి. దాదాపు 450 కోట్ల రూపాయలకు పైగా నగదు ఆయన దగ్గర పట్టుబడిందని చెప్తున్నారు. సో ఈ ఐటీ రైట్స్ను బేస్ చేసుకుని బీజేపీ డీకే శివకుమార్ వర్గాన్ని, కాంగ్రెస్ పార్టీలో ఆయనతో పాటు ఆయనకు ఒక వర్గం ఉంది, ఖచ్చితంగా ఆయనతో పాటు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆయనకు గాలం వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. డిప్యూటీ సీఎం పదవిని డీకే శివకుమార్కు ఎరవేస్తున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఎట్ ది మూమెంట్, కొద్దిసేపటి క్రితం వరకు కూడా, హాఫ్ అన్ అవర్ వరకు కూడా ఆయన కుమారస్వామి సిద్ధరామయ్యతో ఉన్నారు. ఇంకోవైపు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి, రేవణ్ణ దేవగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ. నిజానికి కుమారస్వామి కంటే ముందే రాజకీయాల్లోకి రేవణ్ణ వచ్చారు, కానీ రాజకీయాల్లో కుమారస్వామి హిట్ అయ్యారు. రేవణ్ణ వర్గంతో కూడా బీజేపీ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది. రేవణ్ణ కూడా ఒక 5 ఎమ్మెల్యేలు ఆయన వెంట ఉన్నారు, ఆయనకు కూడా కీలక పోస్టును ఆఫర్ చేస్తున్నట్టు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే కాంగ్రెస్ మాత్రం దీన్ని ఖండిస్తుంది, ఇది బీజేపీ అవాస్తవ ప్రచారాలు చేస్తుంది, మా ఎమ్మెల్యేలంతా కూడా మాతో ఉన్నారు, ఇదంతా కూడా మైండ్ గేమ్ ఆడుతోంది బీజేపీ అని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. గెలిచిన 78 ఎమ్మెల్యేలు కూడా తమతోనే ఉన్నారని చెప్తున్నారు. 78 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు, 38 జేడిఎస్ తరఫున గెలిచారు, 2 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా తమతో ఉన్నారు. టోటల్ ఫిగర్ 118, మెజారిటీకి అవసరమైంది 112 మాత్రమే, ఇంకా 6 ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారని చెప్తున్నారు. కానీ బీజేపీ ఏమంటుందంటే, కుమారస్వామి 2 నుంచి గెలిచారు, రామ్నగర చిన్నపట్నం 2 నుంచి గెలిచారు, 2 నుంచి ఒకే వ్యక్తి గెలిచారు కాబట్టి శాసనసభలో ఆయన 2 వేయలేరు, ఒకటే ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది, అక్కడే వాళ్ళ నెంబర్ 1 తగ్గిపోతుంది, ఏదన్నా ఒకటే వినియోగించుకోవాల్సి ఉంటుంది కుమారస్వామిని బీజేపీ చెప్తుంది. ఆల్రెడీ నెంబర్ గేమ్ స్టార్ట్ అయింది, ఎవరు 112 స్కోర్ చేస్తారన్న దాని మీద సైకలాజికల్ అడ్వాంటేజ్ సాధించేందుకు బీజేపీ లీక్లు ఇస్తోంది. 2 పేర్లు లీక్ ఇచ్చింది, డీకే శివకుమార్ పేరు, రేవణ్ణ పేరు జేడిఎస్ నుంచి, ఆ తర్వాత లింగాయత్ ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని కూడా లీక్లు ఇస్తోంది. ఇది ఎంతమేరకు వాస్తవమా కాదా అంటే మైండ్ గేమ్ కావచ్చు లేకపోతే నిజం కావచ్చు. గతంలో
ఇలా పదవులకు ఆశపడి జంప్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. బీజేపీ అయితే కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తుంది, గవర్నర్ తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారని. కాంగ్రెస్ జేడీఎస్లకు కూడా తెలుసు గవర్నర్ తమ పక్షాన ఉండడు అని, వాళ్ళకు కూడా తెలుసు. సో వాళ్ళ గేమ్ వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలంతా కూడా తమతో ఉండేందుకు వాళ్ళు గట్టి ప్రయత్నాలు అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. సో అల్టిమేట్గా ఇప్పుడు గవర్నర్ ఎవరిని పిలుస్తారు, పిలిస్తే కనుక ఎన్ని రోజులకు ఆహ్వానిస్తారు. నేనైతే ఊహిస్తున్నాను గవర్నర్ జనరల్గా ఆయన బ్యాక్గ్రౌండ్ చూసినా, వజూభాయ్ వాళ్ళ నేపథ్యం చూసినా, ఆర్ఎస్ఎస్ నేపథ్యం, మోడీకి సన్నిహితుడు కాబట్టి ఖచ్చితంగా గవర్నర్ల వ్యవస్థ 1983 నుంచి ఏ విధంగా ఉందో చూసాం. ఇందిరాగాంధీ టైంలోనే అప్పుడు రామ్లాల్ ఏ విధంగా వివరించాడు ఎన్టీఆర్ విషయంలో చూసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు గవర్నర్ వ్యవస్థలో మార్పు లేదు, ఏ గవర్నర్ కూడా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించింది లేదు. అయితే బీజేపీ ఏం చెప్తుందంటే గవర్నర్ జురిడిక్షన్, ఎవరు ప్రభుత్వ ఏర్పాటు చేస్తారో గవర్నర్ దాన్ని అసెస్ చేయాల్సి ఉంటుంది. దీనిలో రాజ్యాంగంలో ఎక్కడ కూడా క్లియర్గా లేదు అతిపెద్ద పార్టీని పిలవాలి లేకపోతే అతిపెద్ద సంకీర్ణ పక్షాన్ని పిలవాలి, వీళ్ళ ప్రీ పోల్ అలయన్స్ కాకుండా పోస్ట్ పోల్ అలయన్స్ను పిలవాలి, ఇటువంటి రూల్స్ ఏమీ లేవు అని బీజేపీ చెప్తుంది. కానీ కాంగ్రెస్ సుప్రీంకోర్టు గతంలో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ను కాంగ్రెస్ జేడీఎస్ ప్రధానంగా చూపుతున్నాయి. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు ఆర్టికల్ 356 కేంద్ర రాష్ట్ర సంబంధాల మధ్య గవర్నర్ రోల్ మీద తీర్పు గతంలో ఇచ్చినప్పుడు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు 3 ఆప్షన్స్ గవర్నర్ ముందుంచింది. మొట్టమొదట ప్రీ పోల్ అలయన్స్ ఉంటే గనక వాళ్ళకు మెజార్టీ వస్తే గనక దాన్ని పిలవాలి, రెండవది పోస్ట్ పోల్ అలయన్స్ వాళ్ళకి మెజార్టీ ఉంటే దాన్ని పిలవాలి, మూడవ ఆప్షన్ అతిపెద్ద పార్టీని పిలవాలి. ఇక్కడ ప్రీ పోల్ అలయన్స్ లేదు, రెండవ ఆప్షన్ అయిన పోస్ట్ పోల్ అలయన్స్ ఉంది. జేడీఎస్ కాంగ్రెస్ పోస్ట్ పోల్ అలయన్స్గా ఏర్పడ్డాయి, 112 కంటే ఎక్కువ సీట్లు క్లెయిమ్ చేస్తున్నాయి కాబట్టి మమ్మల్నే పిలవాలి అని ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను కాంగ్రెస్ జేడీఎస్ రెండు కూడా కోట్ చేస్తున్నాయి. బీజేపీ మాత్రం శంకర్ దయాళ్ శర్మ 1996లో వాజ్పేయిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు, అతిపెద్ద పార్టీగా నిలిచినందుకు అప్పుడు వాజ్పేయిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు, అదే రూల్ ఫాలో కావాలి అని చెప్తోంది. ఆ సమయంలో కాంగ్రెస్ జేడీఎస్ దీన్ని ఎన్కౌంటర్ చేస్తున్నాయంటే మణిపూర్ గోవాలో కూడా ఇదే విధంగా బీజేపీ పోస్ట్ పోల్ అలయన్స్ పెట్టుకున్నప్పటికీ అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన కాంగ్రెస్ పిలవకుండా పోస్ట్ పోల్ అలయన్స్ను పిలిచారు. మణిపూర్ గోవాకు ఒక రూలు, కర్ణాటక ఒక రూలా అని కాంగ్రెస్ జేడీఎస్ ప్రశ్నిస్తున్నాయి. అల్టిమేట్గా గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది చూడాల్సి ఉంది. ఓకే భరత్.